టాలీవుడ్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ సురేఖ వాణి, ఆమె కూతురు సుప్రీతకు సోషల్ మీడియాలో చాలా ఫాలోయింగ్ ఉంది. సురేఖ వాణి గతంలో చాలా సినిమాలలో నటించి తెలుగు ఇండస్ట్రీలో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. తన కూతురు సుప్రీతను కూడా సినిమా ఇండస్ట్రీలోనే ఉంచాలని ఆమె ప్రయత్నం చేస్తున్నట్లు వార్తలు వచ్చాయి. తన కూతురుతో కలిసి రీల్స్ చేస్తూ ఆ రీల్స్ ను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఉంటారు సురేఖ. అలాగే తన కూతురు సుప్రీత కూడా ఫోటోలతో పాటు రీల్స్ కూడా షేర్ చేస్తుంటారు. అవన్నీ నెట్టింట వైరల్ అవుతుంటాయి. ఒక్కోసారి కొందరు అదే పనిగా వారిని ట్రోల్ చేస్తూ ఇబ్బందులకు గురి చేయడం కూడా చాలా సార్లు జరిగింది. కానీ అలాంటి వాటిని వారు పట్టించుకోకుండా వదిలేశారు. ఒక్కోసారి ఆ ట్రోల్స్ వారిని మరింత ఇబ్బందులకు గురి చేస్తుంటాయి, వారిని బాధిస్తాయి కూడా. అప్పుడు వారు రియాక్ట్ కావాల్సి వస్తుంది. తాజాగా ఇలాంటి ట్రోల్స్ పై సుప్రీత రియాక్షన్ ఇచ్చింది. తెలంగాణలో జరిగిన ఎలక్షన్ ఫలితాలలో కాంగ్రెస్ గెలవడంతో రేవంత్ రెడ్డిని వారు అభినందించారు. గతంలో ఆయనతో దిగిన ఫోటోను సోషల్ మీడియాలో షేర్ చేశారు. దీంతో ఇప్పుడు వారిద్దరిపై పలువురి నెటిజన్లు తప్పుగా కామెంట్ చేస్తున్నారు. దీనికి ప్రధాన కారణం ఎన్నికలకు ముందు సురేఖ వాణి సుప్రీత ఇద్దరు బీఆర్ఎస్ గెలవాలని పలు రీల్స్ చేశారు, వాటిని సోషల్ మీడియాలో షేర్ చేశారు. కానీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓడిపోయింది. దీంతో ఆ రీల్స్ ను సుప్రీత తొలగించింది. ఆపై రేవంత్ రెడ్డితో దిగిన ఫోటోను ఆమె షేర్ చేసింది. దీంతో నెటిజన్లు వారిపై భారీగా ట్రోల్స్ చేస్తున్నారు. మరికొందరైతే బూతులతో ఎదురుదాడి చేస్తున్నారు. ఈ విషయంపై సురేఖ కూతురు సుప్రీత రియాక్ట్ అయింది. రాజకీయ వివాదంలో నన్ను ట్యాగ్ చేసి మరీ వేధిస్తున్నారు. నేను తొలుత బీఆర్ఎస్ కు సపోర్ట్ చేశాను, అందులో తప్పేముంది? అదే విధంగా గెలిచిన వ్యక్తి రేవంత్ రెడ్డికి శుభాకాంక్షలు చెప్పా. ఇంత మాత్రానికే నన్ను ట్రోల్ చేయడం ఏంటి? నేను మీకేం అన్యాయం చేశాను? నాపై ఎందుకింత ద్వేషం పెంచుకున్నారు? మీరు చేస్తున్న ట్రోలింగ్ వల్ల నా మానసిక ఆరోగ్యంపై చాలా ప్రభావం చూపిస్తుంది. ఈ విషయాన్ని అర్థం చేసుకోండి అని సుప్రీత పోస్ట్ చేసింది.